ధన్యవాదాలండి. ఇప్పుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారిని వేదికని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద రెండు పెద్దలకు, ముఖ్యంగా మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సోదరులు, రెండోసారి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి రమేష్ గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు, సోదరులు ఎమ్మెల్యే గారు కదిరి బాబురావు గారు, అదేవిధంగా సోదరుడు పూర్ణచంద్రరావు గారు, లాలం భాస్కర్ రావు గారికి, జయరామ్ గారు, అదేవిధంగా మోహన్ కృష్ణ, సతీష్, జయ తాళ్ళూరి, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరి మండలకు, పత్రికా విలేకరులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు చాలా సంతోషం తగ్గ విషయం. ఎందుకంటే ఒక 35 సంవత్సరాల తర్వాత అమెరికాలో మహానాడు పెట్టాలన్న ఆలోచన వచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే అక్కడ జరగడం అనేది మామూలే. నేను చూస్తే మన తెలుగుదేశం పార్టీ గారి గురించి రెండు మాటలు చెప్తాను. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అనే ఒక విత్తనాన్ని వేస్తే దాన్ని మహావృక్షం చేసింది చంద్రబాబు నాయుడు. అది ఒక కల్పవృక్షం, ఇంద్రుడి దగ్గర ఉండే కల్పవృక్షం, ఏది కావాలంటే అది ఇస్తుంది ఎవరికి ఏది కావాలన్నా. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ పేద ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏది కావాలంటే అది ఇవ్వడానికి మరి ఈ ఇద్దరు నాయకులు ఈ రాష్ట్రానికే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి మన తెలుగు వారి యొక్క గౌరవాన్ని పేరు నిలబడినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఈ జన్మభూమి కాన్సెప్ట్, జనని జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరియసి. మరి నేను 1999 ఆ ప్రాంతాల్లో వస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు జన్మభూమి పెట్టినప్పుడు చంద్రబాబు గారు మరి ఎన్ఆర్ఎస్ దగ్గర కూడా తీసుకొస్తే, అప్పుడు స్కూల్స్కి బిల్డింగ్స్కి డబ్బులు తీసుకొస్తే, ఆ రోజుల్లోనే వేదిక మీద జయరాం గారు కావచ్చు, మరి గంగాధర్ గారు, ఈ టీం అంతా కూడా మరి $20 లక్షలు ఆ రోజుల్లోనే మరి ఆంధ్రప్రదేశ్కి పంపించి అక్కడ రోడ్లు బిల్డింగ్స్ అని చేయడం జరిగింది. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఏం చేయాలనేది చంద్రబాబు గారికి తెలుసు. అందుకనే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అందరూ అనుకుంటున్నారు 2019 ఏదో జరుగుతుంది, అలాంటిది ఏమి ఉండదు. ఈ భారతదేశంలో మన అందరికి కూడా శరణాగతి అంటే మన చేతుల్లో లేనప్పుడు మన దేవుడు నమ్ముకోవాలి. భారతదేశంలో అత్యంతగా శక్తివంతమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. అది మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంది, అది మన అదృష్టం. మీరు ఏం ఆలోచించాలని పని లేదు. మనం అందరికంటే ఈ భారతదేశంలో నెంబర్1 రాష్ట్రంగా వెళ్ళబోతా ఉన్నాం. మనందరికంటే కొన్ని విషయాలు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు 15-20 సంవత్సరాల కిందరే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు ఆయనే శంకుస్థాపన చేసింది. 1996 సీఎం అవగానే మొట్టమొదటి శంకుస్థాపన చేసింది కృష్ణపట్నం పోర్టు. ఈ రోజున కృష్ణపట్నం పోర్టు భారతదేశంలో టాప్ 5 ఒకటి ఉంది. అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న పర్వాడ, ఏదైతే మనం రామ్కి అనుకుంటా ఉన్నామో, ఫార్మా కంపెనీలు అన్నీ కూడా హైదరాబాద్లో, ఒకప్పుడు బాంబేలో ఉంటే తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తీసుకొచ్చారు. దూరదృష్టితో మళ్ళీ తీసుకెళ్లి పర్వాడలో మరి గంటా శ్రీనివాసరావు కూడా అక్కడ దాన్ని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నం చేసి ఈ రోజున పర్వాడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు భారతదేశంలో టాప్ 1 అండ్ 2 ఉన్నాయి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయన విజన్ అనేది నెక్స్ట్ 20 ఇయర్స్లో. అదేవిధంగా మీరు ఇందాక చూస్తూ ఉన్నాను, ఒక 20 సంవత్సరాల కింద అమెరికా వచ్చినప్పుడు ఎవరన్నా డయాస్ మీద, అప్పుడు నేను కోడలి సుప్రసాద్ గారు చాలా ప్రోగ్రామ్స్కి క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి ఎవరన్నా మాట్లాడమన్న కుర్రాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అప్పుడు ఏదైనా చిన్న ప్రోగ్రామ్ పెట్టాలని ఆడపిల్లల చేత డ్యాన్స్ కానీ ఎక్కడో అక్కడక్కడ ఎత్తుక్కొని పట్టుకొచ్చేవాళ్ళు. ఇవాళ ఆడపిల్లలు చేసే మరి ఏదైతే మన సంస్కృతి సంస్కారాలు ఉన్నాయో, కళలు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే కూడా భారతదేశంలో కంటే కూడా ఇక్కడ మీరు వాటిని మరి జాగ్రత్తగా కాపాడుతూ వాళ్ళందరిని కూడా ముందుకు తీసుకెళ్ళినందుకు ముందుగా మీ అందరికీ అభినందిస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తానంటే ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందంటే, అప్పట్లో మీరు ఎవరన్నా మాట్లాడమంటే ఒక్క కుర్రాడు కానీ ఒక్కళ్ళు కానీ మరి ఈ రోజున మాట్లాడి డయాస్ మీద ఇందాక మాట్లాడి వచ్చేవాళ్ళు కాదు. మరి ఇందాక చూస్తూ ఉంటే ఒక్కొక్క కుర్రాడికి మైక్ ఇస్తే మళ్ళీ ఎన్టీఆర్ వచ్చి పుట్టాడా వీళ్ళల్లో, ఆ ఏది వీళ్ళల్లో పూనాడా అన్న విధంగా మరి ఆ పరిస్థితి వచ్చింది. ఫ్యూచర్లో ఇప్పుడు మీరు చూస్తే కనుక నిజంగా పెద్దవాళ్ళు గౌరవించడం కానివ్వండి, కళలు కానివ్వండి, డ్యాన్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కానీ ఇక్కడే బాగున్నాయి. ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ కావాలంటే మొన్న స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయితే గంటా గారు అమెరికా పిల్లలకి
విశాఖ ఉత్సవం చేస్తే ఇక్కడనే తీసుకొచ్చినటువంటి ముగ్గురు అక్కచెల్లెల్ని బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేస్తే విశాఖ తీరం తప్పట్లతో మారుమోగిపోయింది. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, వీళ్ళు అమెరికా పిల్లలని. రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నా కూడా, ఎందుకంటే మన ఇంట్లో ఉన్న తులసి చెట్టుకు వాల్యూ తెలియదు, మన ఇంట్లో ఉన్న వేప చెట్టుకు తెలియదు, మన ఇంట్లో ఉన్న పసుపు తెలియదు వాల్యూ. మీరు కూడా ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అక్కడికంటే ఇక్కడ మీరు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. మనస వాచ కర్మణ అంటే మనసులో కోరుకుంటా ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం వచ్చి రాష్ట్రం బాగుపడాలి అని. అదేవిధంగా పనిచేసి చూపిస్తూ ఉన్నారు, అదేవిధంగా డబ్బుల పరంగా పంపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఫ్యూచర్లో ఏదైనా అవసరం అయితే మంచి స్పీకర్లు ఎవరైనా కావాలంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలనే పరిస్థితి మీరు వచ్చే విధంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మరి ఇద్దరు వారి ముఖ్యమైన వ్యక్తులు గండా శ్రీనివాసరావు, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా దరిదాపుగా ఈ 4 సంవత్సరాలు 4 సార్లు వచ్చారు. ఒక మంత్రిగా ఉండి అంటే ఇన్వాల్వ్మెంటు అక్కడ ఒక్కొక్క మనిషి చేతి 1 లక్ష రూపాయలు అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, అదేవిధంగా ఎన్ఆర్టీ రవికుమార్ గారు కనుక అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మరి కూర్చు మన ఆనంద్ గారు, వీళ్ళందరూ కూడా మీ ఎన్ఆర్ఐస్ తరఫున రిప్రజెంటేట్ చేస్తూ మీ యొక్క కోరికలను కానీ లేదా మీ యొక్క ఆలోచనలు కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి చంద్రబాబు గారికి వారధులుగా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండటం ఈ తెలుగుదేశం పార్టీ అదృష్టం. మాలాంటి వాళ్ళకి అప్పుడు ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చిన 30 సంవత్సరాల వయసులో రిస్క్ చేసి మాలాంటి వాళ్ళకి చంద్రబాబు గారు పదవి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు నాగభూషణం గారు. ఇప్పుడు వడ్లమూడి పూర్ణ